నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు సనాతన ధర్మం గురించి మాట్లాడడం హాస్యాస్పదం. ధర్మరాజు లాంటి ఎన్టీ రామారావును ఎందుకు దించారో చెప్పాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. పాలనలో ఇప్పటికే అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర పోలీస్ శాఖ సరికొత్త యాప్ను పరిచయం చేసింది. సీఎం కార్యాలయం నుంచి యాప్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హిందుత్వంపై దేవాలయాలపై కావాలని దాడి చేస్తున్నట్లు కొన్ని రాజకీయ పార్టీలు అబద్ధపు ప్రచారం మొదలుపెట్టారు. మండిపడిన ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ముఖ్యమంత్రి సహాయ నిధి నకిలీ చెక్కుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్. ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పాలనలో ఇప్పటికే అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర పోలీస్ శాఖ సరికొత్త యాప్ను పరిచయం చేసింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానం చేస్తూ రూపొందించిన కొత్త యాప్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ప్రజలు పోలీస్ స్టేషన్కు వెళ్లే అవసరం లేకుండా 87 రకాల సేవలను అందుబాటులోకి రానున్నాయి. అన్ని నేరాలపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశంతో పాటు ఫిర్యాదులకు రసీదు కూడా పొందే అవకాశం ఉందన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులతో పాటు అత్యవసర సమయాల్లో వీడియో కాల్ చేసే సౌకర్యం కూడా ఉంది. ముఖ్యంగా మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. తాడేపల్లిలోని జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్, ముఖ్య పోలీస్ అధికారులు పాల్గొన్నారు. యాప్ విశిష్టతను సీఎంకి వివరించారు. ఈ యాప్ ద్వారా పోలీస్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారిగా దాదాపుగా 87 సేవల్ని ఈ మొబైల్ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. ప్రజల ఇళ్లకు సంబంధించిన భద్రత దగ్గర నుంచి అనేక సేవలను ఈ యాప్ ద్వారానే పొందవచ్చు. పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరాన్ని బాగా సబ్స్టాన్షియల్ గా తగ్గించే కార్యక్రమం జరుగుతుంది ఈ యాప్ ద్వారా. ఎనీ ఇన్ఫర్మేషన్ నేరాలకు సంబంధించి గాని, భద్రతకు సంబంధించిన అంశాలు గాని, ఇతర పోలీస్ సేవలకు సంబంధించి గాని, పోలీసులు అందిస్తున్న అన్ని సేవలు ఒకే ప్లాట్ఫామ్ కిందకి తీసుకురావడం జరుగుతూ ఉంది. మనకు ఏదైనా ఒక సర్టిఫికెట్లు కావాలన్నా, పాస్పోర్టు లేక ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇటువంటి అయినా మిస్ అయ్యాయని ఏదైనా ఫిర్యాదులు చేయాలన్నా, ఇవన్నీ ఇక మీరు పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడ వెళ్లి అప్లికేషన్ పెట్టి ఫిర్యాదు అప్లికేషన్ పెట్టడము లేకపోతే ఫిర్యాదు చేయాల్సిన అవసరము ఇక ఇవన్నీ చేయాల్సిన అవసరంలా. ఈ మొబైల్ యాప్ లోనే మీ సమస్యలన్నీ కూడా, మీకు కావలసిన సేవలన్నీ కూడా నమోదు మీరు చేసుకోవచ్చు. ఆన్లైన్ లోనే మీకు అవన్నీ కూడా అందించబడతాయి. ఈ మొబైల్ అప్లికేషన్ లో ఏపీ పోలీస్ సేవ మొబైల్ అప్లికేషన్ లో మహిళల భద్రతకు రక్షణకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ 12 మాడ్యూల్స్ ను పెట్టడం జరిగింది. తెలంగాణ గోవాలకు చెందిన అక్రమ మద్యాన్ని శావల్యపురం మండలం కారుమంచి గ్రామంలో స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు 10 లక్షలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. గుంటూరులోని వాహనాల తనిఖీ చేస్తుండగా యరమాసు రాము అనే వ్యక్తి అక్రమ మద్యం తల్లిస్తుండగా పట్టుబడ్డారు. అతనిని విచారించగా తన ఇంట్లో పెద్ద ఎత్తున మద్యం నిల్వలు ఉన్నాయని తెలపడంతో కారుమంచి గ్రామంలోని రాము ఇంట్లో సోదాలు జరిపామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పేర్కొన్నారు. అందులో ఒక వ్యక్తి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. దాన్ని మేము అనుమానంపై సోదా చేస్తే మాకు సుమారుగా 10 బాక్సుల మద్యం దొరికింది. అది గోవా నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్నటువంటిది. ఆ తదుపరి మేము చేసినటువంటి విచారణలో ఆ సంబంధిత స్టాక్ మొత్తం అంతా కూడా ఈ నర్సరావుపేట ఎక్సైజ్ డివిజన్లో
వినుకొండ పరిధిలో శావల్లపురం మండలం కారుమంచి గ్రామంలో పెట్టినట్టు మాకు తెలిసింది. అక్కడి నుంచి మేము తదుపరి విచారణ నిమిత్తం ఇట్లా వచ్చాము. ఇక్కడ ఈ ఊరి బయట ఇక్కడ ఉన్నటువంటి చిన్న రూమ్లో సుమారు గోవా రాష్ట్రానికి చెందినటువంటి ఒక 55 బాక్సుల మద్యము ప్లస్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంకు చెందిన అది ఒక బ్రాండే ఉందండి, ఓఏబి ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్ అదొక్కటి తెలంగాణ రాష్ట్రానికి చెంది, అది కూడా సుమారుగా 50 బాక్సులు ఉంది. మాకు వచ్చినటువంటి సమాచారము ఈ మొత్తం సరుకంతా కూడా గోవా నుంచి ఒక లారీలో దిగుమతి చేసుకున్నారు. తదుపరి ఇంకా ఆ లారీని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి అందరి ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది. గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్కు గుంటూరు జిల్లా బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని వైద్య కళాశాలలకు అనుమతి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర జిల్లా నగర పదాధికారులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ పద్మావతిని కలిశారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సేవ చేసినందుకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు శాఖ కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యం కోసం పట్టించుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే. దేశానికి ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఈ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో నాకు తెలిసినప్పుడు ఇది జిల్లా హాస్పిటల్, దాని స్టేట్ హాస్పిటల్, ఇప్పుడు ఇది నేషనల్ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి అప్గ్రేడ్ చేసినటువంటి హాస్పిటల్ గుంటూరు హాస్పిటల్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాస్పిటల్స్ అభివృద్ధిలో కేంద్రం తన వంతు పాత్ర పోషిస్తుందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఈ రోజున మోడీ గారు నర్సరావుపేట పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉండేటువంటి గురజాలకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అటు మెడికల్ కాలేజ్ ఇటు గుంటూరు హాస్పిటల్ అప్గ్రేడేషన్ ఏదైతే ఉన్నదో గుంటూరు జిల్లా రెవెన్యూ జిల్లాకు సంబంధించిన మటుకు ఇది ఒక వరం అని చెప్పి మేము చెప్తున్నాం. ఈ సందర్భంలో అటు ప్రయత్నం చేసినటువంటి కృష్ణదేవరాయలు గారికి భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు చెప్తున్నది. అట్లానే కాస మహేష్ గారికి కూడా వారు తీసుకున్న చర్యలకు భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు చెప్తున్నది. ఈరోజు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేస్తూ అదేవిధంగా జిల్లాలో ఇంకో వైద్య కళాశాలని అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన సందర్భంగా మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హర్షవర్ధన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వ్యవసాయ బిల్లులతో రైతులకు ఎలాంటి నష్టం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. సోమవారమైన మీడియాతో మాట్లాడుతూ దళారీ వ్యవస్థకు కొమ్ములు కాసే కాంగ్రెస్ బిల్లును వ్యతిరేకిస్తుందని మండిపడ్డారు. దేశంలో దళారి వ్యవస్థల వలన నష్టం జరుగుతుందన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్విట్టర్లను ఆయన తప్పు పట్టారు. హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు సనాతన ధర్మం గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ధర్మరాజు లాంటి ఎన్టీ రామారావును ఎందుకు దించారో చెప్పాలన్నారు. 40 ఆలయాలు కూల్చిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. పుష్కరాల్లో చంద్రబాబు వల్ల 30 మంది చనిపోయారని, ప్రాణాలు తీసిన వాళ్లు ధర్మం గురించి మాట్లాడుతున్నారని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. ఆర్టికల్ 370 రామజన్మభూమికి ఇచ్చిన ప్రాధాన్యతే రైతులకు ఇస్తామని తెలిపారు. అడ్డంకులు లేకుండా పండించిన పంటను గిట్టుబాటు ధరకు రైతే అమ్ముకోవాలని, అందుకే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారని వివరించారు. వ్యాపార లావాదేవీల ద్వారా రైతులు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. యూపీఏ ఇచ్చిన సబ్సిడీ కంటే రెండింతలు బీజేపీ ప్రభుత్వం ఇస్తుందన్నారు. మార్కెట్ యార్డులు రద్దు చేస్తారన్న ప్రచారం నిజం కాదన్నారు. రైతు రాజ్య స్థాపనే ప్రధాని మోడీ లక్ష్యమని, దేశంలో దళారీ వ్యవస్థ వలన నష్టం జరుగుతుందని వీర్రాజు అన్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశం రైతాంగం మీద ఆధారపడినటువంటి దేశం. రైతు లేనిదే దేశ సంక్షేమం ముందుకి వెళ్ళనేటువంటి అంశాన్ని నరేంద్ర మోడీ గారు గుర్తించి రైతు శ్రేయస్సు కోసం గత 2 సంవత్సరాల క్రిందటనే ఒక ఆర్డినెన్స్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి అంశాల్ని ఆర్డినెన్స్లోనే గతంలోనే ప్రస్తావించడం జరిగింది. ఈ బిల్లును ఆమోదిస్తున్న సందర్భంలో రైతు తన కాళ్ళ మీద తన నిలబడి రైతు ఆదాయంతో ముందుకు వెడతాడు, మధ్య దళారీలు ఈ దేశంలో ఈ వ్యవస్థల నుంచి బయటికి వెళతాడు
అనే ఆలోచనతో ధైర్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుకి ఈవేళ పార్లమెంట్లో బిల్లుని ఆమోదించడం దేశంలో ఒక శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. బెల్లంకొండ మండలం కేంద్రంలోని చిట్టిప్రోలు కాశ్యమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రారంభమైంది. 9-10 తరగతులు విద్యార్థుల తల్లిదండ్రుల అంగీకారం పత్రం ఇచ్చిన తర్వాతే మాత్రమే పాఠశాలలకు అనుమతిస్తున్నారు. విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల ద్వారా నేర్చుకున్న పాఠాలలోని సందేహాలను నివృత్తి చేయడం కోసం ప్రతిరోజు 50% మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. ప్రతి విద్యార్థి కోవిడ్ నిబంధనలు పాటించి సామాజిక దూరం పాటించి మాస్కు ధరించి రావాలని ప్రధానోపాధ్యాయుడు నంబూరు తిరుపతిరావు తెలిపారు. 9-10 తరగతి విద్యార్థులను మాత్రమే పాఠశాలలో అనుమతించడం జరుగుతూ ఉంది. అయితే ఈ 9-10 తరగతుల విద్యార్థులకు కూడా రెగ్యులర్ క్లాసెస్ కాకుండా వాళ్ళు ఆన్లైన్ ద్వారా నేర్చుకున్న దానిలో ఉండేటువంటి సందేహాలను నివృత్తి చేయడం కోసం ప్రతిరోజు 50% మంది ఉపాధ్యాయులు ఇక్కడ హాజరవుతారు రేపటి నుంచి. అలానే విద్యార్థులు అందరూ కూడా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలి. మాస్క్తో మాత్రమే పాఠశాలకు రావాలి. అదేవిధంగా పాఠశాలలో కూడా విద్యార్థులు వాళ్ళకి ఒకరికొకరికి మధ్య 6 అడుగుల సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ సోషల్ డిస్టెన్స్ను తప్పనిసరిగా పాటించాలి. ఇక దీంతోపాటు పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అలా తల్లిదండ్రుల అంగీకారంతో మాత్రమే వాళ్ళు పాఠశాలకు రావాల్సి ఉంటుంది. రాష్ట్ర మంత్రి కొడాలి నాని ఆంజనేయ స్వామి వారి మీద విపరీత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా బీజేపీ శ్రేణులు ఏటుకూరు రోడ్డులోని ఆంజనేయ స్వామి విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం సమీపంలోని పోలీస్ స్టేషన్లో మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి కొడాలి నాని గారు హిందూ దేవతల గురించి, దేవుళ్ళ గురించి, ముఖ్యంగా హిందువులందరూ ఏ చిన్న ఆపద వచ్చినా వెంటనే తలుచుకునే ప్రత్యక్ష దైవం శ్రీ ఆంజనేయ స్వామి గురించి ఆయన అవాకులు శవాకులు మాట్లాడారు. వారిని అసలు ఏమనాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈ రాష్ట్రానికి ఒక మంత్రి అయి ఉండి ఇక్కడ హిందువుల మనోభావాలు ఆ రకంగా మాట్లాడటం ఏంటి అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. ఆయన తిరుమల డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా దేవీ దేవతల యొక్క చెయ్యిరిగితే ఏంటి, విగ్రహాలు ధ్వంసం అయితే ఏంటి, రథం కాలిపోతే ఏంటి, ఈ రకంగా మాట్లాడటం అనేది మరి ఆయనకి ఎట్లా సంస్కారం వచ్చిందో లేదా ఇదే సంస్కృతిని జనాలకు తెలియజేయాలనుకుంటున్నాడా అనే ఈ పద్ధతిని యావత్ హిందూ సమాజం ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్లలో కొడాలి నాని మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ హిందూ సమాజాన్ని ఏవైతే అవమానిస్తూ అతను మాట్లాడాడో అతన్ని హిందూ ధర్మం ప్రకారం దానిలో ఉన్న యాక్ట్ ప్రకారం శిక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈరోజు కంప్లైంట్ తీసుకుంటాం. ఇప్పుడు వార్తలు చిన్న విరామం.